ఇదెవరు రేర్ గా నేను ఎప్పుడు 8 ఏళ్ళకి 7 ఇయర్స్ బ్యాక్ కట్టించా అంటే క్లీన్ చేసినారు వెట్టుగా ఉంది పక్షులు బై ఛాన్స్ బయటికి వచ్చి రాకుండా దీని మళ్ళీ అదొక డోర్ ఇదొకటి అడ్డు మళ్ళీ మిస్ కావద్దు బ్లూ గోల్డ్ మకావ్ ఎక్కడి నుంచి తెచ్చారు ఇది నేను చెన్నై నుంచి తెప్పించి ఈ మకావ్స్ చాలా కాస్ట్లీ అని విన్నానండి నేను కదా ఇది 2 లక్షలు ఉంటుంది ఒక అన్నిటికంట హయాసింత్ మకావ్ అని ఉంటుంది 25-30 లక్షలు ఉంటుంది మన దగ్గర లేదు అది నేను తీసుకోలేదు ఇవన్నీ సన్ కన్యూర్స్ ఇవన్నీ ఏంటండి అవి సన్ కన్యూర్స్ అంటారు ఇవన్నీ ఓకే ఇవి ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి సేమ్ అన్ని అన్ని సేమ్ ఉంటాయి 30-40 థౌసండ్ ఒక్కోసారి సీజన్ బట్టి 50-60 థౌసండ్ ఒక్కొక్క బర్డ్ ఇవి వస్తాయా ఫ్రెండ్లీగా ఉంటాయా ఇవి ట్రైన్ చేయలేదు ఇప్పుడు నేను ఇంకా తెచ్చి 100 బర్డ్స్ ఉంటాయి ఇక్కడ తెచ్చి ఒక 100 బర్డ్స్ వదలాలి మొత్తం అంతా వదిలేస్తాం ఫ్రీగా ఇంతకంటే పెద్ద కేజ్ అవుద్ది కదండి మనం వచ్చి ఇటు చేతులు పట్టుకుంటూ వచ్చి మన దగ్గర కూర్చొని అవునా అక్కడ వదిలేసారు ఆల్రెడీ ఉన్నాయి కొన్ని ఉన్నాయి కానీ అవి రావు చేతి మీదకి రావా కాకటైల్స్ అవి ఇవేమో నా బ్లాక్ స్పాన్స్ అండి ఇప్పుడు ఇవి ఎంత ఉంటాయండి కాస్ట్ అరౌండ్ 4 లక్షలు అట్లా పేరు ఉంటుంది వాటి కోసం స్పెషల్ గా వాటర్ మీరు దీన్ని నేను అది కూడా చూసాను డిఫరెంట్ షేప్ లో పెట్టారు నార్మల్ గా ఇట్లా పెట్టేయచ్చు అలా కాకుండా అప్పుడు తవ్వించినప్పుడు స్టోన్ వచ్చింది సరే ఆ స్టోన్ ఎట్లా ఉందో అట్లా ఒకటి రౌండ్ షేప్ అంటే స్టోన్ కూడా డిస్టర్బ్ చేయకు స్టోన్ కూడా డిస్టర్బ్ చేయలేదు అక్కడ స్టోన్ ఉంది అదే పెద్దగా కనిపిస్తుంది ఒక ర్యాంప్ కట్టేసాం ఆ వ్యక్తి దగ్గరికి బయటకు వచ్చి మళ్ళీ అవే వెళ్ళిపోతాడు అక్కడ ఫుడ్ తింటాయి వెళ్ళిపోతాయి ఓహో ఫుడ్ బయట పెడతారు ఇక్కడ ఇగ్వానాస్ కి ఇగ్వానా మందార పువ్వు ఆకులు తింటాయి చూడండి మందార పువ్వులు వేశారు మందారం పువ్వులు కూడా తింటాయి ఇవన్నీ ఉన్నాయండి 5 ఉన్నాయండి డిఫరెంట్ స్పీషీస్ వీటి గురించి రోచెస్ పెంచాలి కాక్రోచెస్ లో ఒక ఫ్యామిలీ ఉంటుంది రోచెస్ వీటి పెంచి లైవ్ వేయాలి అవి దొరకయ్యాలి చూపిస్తాను స్పైడరే కదండి స్పైడర్ ఎంత పెద్ద స్పైడర్ మామూలుగా చాలా అసలు చిన్నవి ఉంటాయి స్పైడర్స్ నాకు తెలిసి ఈ స్పైడర్స్ ఎక్కడ ఏ జూ పార్క్ లో కూడా లేవేమో అండి మీరు ఎక్కడ చూసారా జూ పార్క్స్ లో పెట్టేస్తుంది చూసారు అప్పుడే దానికి వదలాలని లేదు కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి వెరైటీగా రెడ్ ని ఇది ఫ్లేమ్ ని ఇప్పుడు మా స్పైడర్స్ ఎక్స్పర్ట్ ఇన ఓ ఎక్కసనే ఉంటుంది చాలా స్పీడ్ గా వెళ్తుంది చాలా డిఫరెంట్ కలర్ లో ఉండండి ఎక్కడ నుంచి తెచ్చారండి ఇవి ఇవన్నీ యుఎస్ నుంచి మీ చేతిలో తీసుకోండి ఇక్కడ పెట్టి తీసుకోండి ఏమ ఉందో అసలు మీకు వెల్వెట్ క్లాత్ ఉన్నట్టు ఉంటది చూడండి ఆ చాలా స్మూత్ గా ఉంది అసలు కొంచెం పైకి పెట్టండి దిగేస్తుంది ఈ వైట్ ని ఎక్కడ నుంచి అండి తెచ్చినవి ఇవన్నీ ఇవన్నీ అబ్రాడ్ నుంచి అబ్రాడ్ మన దగ్గర ఉండవు అసలు లేదు అదే అంటున్నాను నేను 100 స్పైడర్స్ వస్తున్నాయి నా దగ్గర అబ్బా 100 డిఫరెంట్ బర్డ్ ఈటింగ్ స్పైడర్ వెనమస్ స్పైడర్ ఇది బర్డ్ ఈటింగ్ ఇంకా కొంచెం పెద్దగా అవుతది అంటే ఏంటి బర్డ్ ఈటింగ్ పక్షులు తినేస్తాయి చిన్న చిన్న పక్షులు పిచ్చుకలు ఉంటాయి పట్టుకొని తినేస్తాయి అంత కేపబిలిటీ అది ఆ ఎగిరిపోతుంది చాలా ఫాస్ట్ ఉంటాయి అరే అగ్రెసివ్ కూడా ఉంటాయి 2 కాళ్ళు ఇట్లా ఎత్తిందంటే ఇంకా అంతే వార్నింగ్ ఇస్తున్నట్టు పాముకున్నంత కొరలు ఉంటాయి వీటికి కుట్టేస్తాయి మనల్ని కొట్టేస్తాయి తట్టుకోలేరు పెయిన్ ఎన్ని ఉన్నాయండి స్పైడర్స్ అట్లా మన దగ్గర ఇద్దరికి తెలియాలి 50 వరకు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర నాకు తెలిసి ఎవరి దగ్గర లేవండి మీరు యానిమల్ లవర్ లేకపోతే బర్డ్స్ అంటే ఇష్టము ఇదంతా ఓకే కానీ యూనిక్ గా చాలా డిఫరెంట్ స్పీషీస్ అన్ని మీ దగ్గర ఉన్నాయి నాకు అది బాగా అనిపిస్తుంది అసలు ఫస్ట్ ఈ సైజ్ మీరు ఎక్కడ చూసారు అసలు నేను ఏ సైజు చూడలేదు ఇంత సాసర్ అంత అవుతాయి ఓహో ఇవి ఇంకా ఏజ్ చిన్నదా చిన్న ఇవి అట్లా అంత పెద్ద ఇవ్వాలంటే ఎంత ఏజ్ రావాలి 2-3 ఇయర్స్ అవుతుంది వీటికి ఎంత అండి ఏజ్ అవి ఎక్కిత 3 ఇయర్స్ ఏం తింటాయి ఇవి రోచెస్ పురుగులు ఉంటాయి ఎక్కడ ఉన్నాయి వామ్స్ మీల్ వామ్స్ అంటారు అవి తింటాయా వీటిని పెంచాలి మళ్ళీ వాట్ ఇస్ స్పెషల్ పెంచాలి స్పెషల్ వీటి గురించి ఈజీ సబ్జెక్ట్ కాదు కింగ్ స్కార్పియన్ తేలు కూడా ఉంది ముందు అవునా ఏదో ఒకసారి తీసుకురండి స్కార్పియన్ చూడండి తేలుని కూడా ఎట్లా హ్యాండిల్ చేస్తారు మా వాళ్ళు దానికి ఉంది చూడండి ఇంకా బైట్ చేయదా అండి చేస్తుంది తోకతోటి కొట్టేస్తుంది చేస్తుంది కదా అదే చాలా కేర్ఫుల్ గా ఉండాలి చాలా కేర్ఫుల్ ఉండాలి అదే అదే చాలా కోపం ఎక్కువ ఇది కింగ్ స్కార్పియన్ అంటారు చూడండి మీదకి వస్తుంది అసలు ఆగట్లేదు ఎక్కడి నుంచి తెచ్చారండి అన్ని అబ్రాడ్ నుంచి అండి ఈయన స్పెషలిస్ట్ ఈయన వీటికి మీరు ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ని మెయింటైన్ చేస్తున్నారు ఆల్మోస్ట్
ఆయన కూడా జంతువు ప్రేమికుడు మనీష్ అని చెప్పి తమ్ముడే అన్న. ఒకసారి నాతో రిలేషన్ వచ్చాక ఒక బంధం ఏర్పడుతుంది. ఎవరు కూడా కమర్షియల్ గా పనిచేయరు.